ఆమల చెల్లెలు గారి తెస్తే ప్రేమల చెల్లెలు బూర తెస్తుంది. ఆ పిల్ల మోకాళ్ళ దాకా డ్రెస్ వేస్తే ఈ పిల్ల బొడ్డు కిందకి చీర కడుతుంది. చదువుకో చిబుర్కోవే నువ్వు మరీను. నిజమమ్మ గారు వాళ్ళిద్దరి మధ్య ఆ శ్రీహరి రంగరంగా అంటున్నాడు. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటాడంట? ఎవరిని కాదన్నా పల్నాటి యుద్ధమే. రేపు ఆ ప్రమీల తల్లి భ్రమరాంబ గారు ఊళ్ళోకి దిగుతుంది. ఆ యుద్ధం కోడిపుంజుతో మొదలైతే ఈ యుద్ధం ఆడపుంజుతో మొదలవుతుంది. దిగనై ఎవరా కార్ల? కృష్ణమూర్తి అత్తగారు బాగా సొమ్ములున్నోళ్ళు కదా లెవెల్ చూపిస్తుంది. ఆ దేవుడికి మొక్కి లాభం లేదు భ్రమరాంబ. ఈ దెయ్యాన్ని నమ్ముకో, కోరుకుంది జరుగుతుంది. భ్రమరాంబ, శ్రీహరికి నీ కూతుర్నిచ్చి పెద వెంకటరాయుడి కోటలో పాగా వెయ్యాలంటే నా సాయం కావాలి. నాకు సాయం చేస్తే మీకేం లాభం? అవమానానికి సమాధానం, పగకు ప్రతీకారం. నట్టింట చచ్చిన మా నాన్నకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి. ఇదిగో ఆ పని తర్వాత చేయొచ్చు కానీ ముందు ఆ సామాన్లు తీసుకోవాలి పెట్టు. అటగనమ్మా. ఏమిటి విజయప్రాలు గారు బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు, చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావేమిటి భ్రమరాంబ? ఏది మీకోసం బద్ది తెచ్చాను రా, ఆడుకోండి. నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. అమ్మా. ఏమ్మా ప్రమిళ బాగున్నావా? అదేమిటి మెడంతా బోసిగా ఉంది, నగలేసుకోకూడదు. వైజయంతి బాగున్నావా? బాగున్నానయ్య. తూర్పు పొలంలో మందు కొడుతున్నారు, సరే వెళ్ళి చూసిరా. కూడా ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా? బుద్ధి లేదు. తప్పేట ఆ ఇంట్లోకి వెళ్తే చావు కొడతానని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఇంకోసారి వెళ్తావా? వెళ్తావా? వదిలేయండి, ఏదో తెలియచేశారు పిల్లలు. అదిగా శ్యామల వీడు తప్పే పని, ఇంకెప్పుడు వెళ్ళను నాన్న. నాన్న ఎవర్రా నీకు? నాన్న మీ నాన్న కృష్ణమూర్తి. ఎవయా అల్లుడు, నువ్వన్నా చెప్పకూడదు తప్పని. అత్తయ్య గారు, వీడు నా కన్న బిడ్డ కాదు అని సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారా? ఎరా నేను నీకేమవుతాను? ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా అంటారు, అయినా నాన్నకి పెద్దనాన్నకి విచ్చాస లేకుండా పెంచుతున్నావు ఏమిటే కూతురా? అది కదమ్మా, ఆయన నాన్నని శ్యామలక్కన అమ్మ అని పిలవడం వాళ్ళకి అలవాటైపోయింది. మరి నిన్నేమని పిలుస్తారు? పిన్ని అని. పిచ్చిదానా, ఇలా ముద్దుగా పిలిపించుకుని నీ పిల్లలు నీకు శాశ్వతంగా దూరం చేస్తారే. భ్రమరాంబ, అడుగు పెట్టి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే తుఫాన్ రేపుతున్నావా? నీ కొడుకును ఒక్క మాట అనేసరికి పౌరుషం పొడుచుకొచ్చిందే, మరి నా మరే ఉన్నావు? వాళ్ళు వీళ్ళు అని మమ్మల్ని వేరు చేసి మాట్లాడకండి. ఈ ఇంటికి వీధి గుమ్మం ఒకటే, వంటిల్లు ఒకటే, పూజ గది ఒకటే, ముగ్గురు అన్నదమ్ముల మాట కూడా ఒకటే. అవును. ఏదో కూతురు మీద ప్రేమతో అలా ఆవేశంగా మాట్లాడాను అల్లుడు గారు. శ్రీహరి ఎక్కడ? వాడెందుకు మధ్యలో? అదేంటి వదిన గారు, తను ఫ్యాక్టరీ పెడుతున్నట్టగా ఏదో మాట సాయమో మూట సాయమో చేద్దామని వచ్చాను. ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాడమ్మా. ఓ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాడా? ఇది సరే, ఈ లెక్క చూడు, మనం లెక్కలు వీక. ఇందుకన్నమాట నా కూతురు భయపడి నన్ను పిలిపించింది. నువ్వు కావేర్నమ్మా పాల బేబీని? ఏంటి అలా అయిపోయారు? నేనెవరితో ఏమీ చెప్పలేదులేండి. నా గోప మీద లాక్ కొట్రా. బాగుండదు అన్నయ్య. బాగుంటుంది లేరా కొట్రా? వద్దన్నయ్య. కొట్టబట్టుటే వదిలికి తెలిస్తే అసహ్యంగా ఉంటుంది అన్నయ్య. ఏం తెలియదు లేరా కొట్రా? పాపం అన్నయ్య. పాపం చేయటానికి కొట్టమన్నాను రా కొట్రా. రే పాపం అన్నా కొట్టమంటున్నాడు చూడరా. నువ్వు ఇట్రా అన్నయ్య,
అగ్రజ నీ మూడు పోతుందేమో అని కొట్టాను. బుద్ధుందా? లేదు, ఆయన కంటే నాలుగేళ్ళు చిన్నాడువి, అన్నయ్యను కొడతావా? తప్పే ఉంది లేరా, బతికిన నాళ్ళు అన్నయ్య తమ్ముడు కొట్టాలని రూల్ ఎక్కడన్నా ఉందా? ఆడికి నేను పెళ్లి చేయలేదు, కోపం వచ్చింది కొట్టాడు పడ్డాను. వర్కౌట్ అవుతుంది కృష్ణమూర్తి. మొన్న నేను పట్నం వెళ్ళాను, ఓ స్నేహితుడు ఈ ఫారం సర్కి ఇచ్చాడు, తీసుకో తీసుకోరా. వర్కౌట్ అయ్యి పడిపోయాడు. అగ్రజ నాకు ఒకటి ఇవ్వు, నేను పడతాను. వీడికి వర్కౌట్ అయింది. రండి రండి, నమస్కారం చేస్తా ఉండా. ఏమేవ్ అంత సూతమైందే, వాళ్ళు పలకరించు. వాళ్ళు మన పంచి ఉండే మా ఆయన రాలేకపోయారండి. అయ్యో రావాల్సింది. వామ భ్రమరాంబ గారు నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ ఏదో ప్రభుత్వం నాకు శిశు సంక్షేమ శాఖ ఇచ్చింది, నా కూతురుకు స్టమక్ వచ్చింది. అవునమ్మా, ఏవేవ్ భ్రమరాంబ గారు వచ్చారు, జాగ్రత్తగా చూసుకో. నమస్కారం. నమస్కారం. చీర ఎక్కడ కొన్నారు భ్రమరాంబ గారు? ఔరంగాబాద్ లో. 10,000 బాగుందా? మీరేం కొన్నా బాగానే ఉంటుంది, కానీ మీ చిన్నమ్మాయికి మొగుడిని ఎప్పుడు కొంటారు? పెద్దమ్మాయికి 10,00,000 ఇచ్చాను, చిన్నమ్మాయికి 25,000 ఇస్తాను. ఆయన సంబంధం ఉండగా కొనే కర్మ మనకేం పట్టిందమ్మా? అంటే మీ మరిది గారికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అవునండి, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు కూడా. ఏమి రాణి, పెళ్ళై 1 సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే శ్రీమంతవా? నేనైతే పెళ్ళైన 3 నెలలకే నీళ్ళు వేసుకున్నా. పాపం అదొక్కటే అలా ఉండిపోయింది. ఏమే శ్యామల, మా పాలేరికి 6 పిల్లలు, పెంచలేక చస్తున్నా అంట, పోనీ ఒకరిని పెంచుకోరాదు? తప్పే ఉంది, వాడివ్వనంటే కొంటామని చెప్పండి. అవునే శ్యామల, ఇది అంటుంటే అనుమానం వచ్చింది. నీకు ఎలాగో పిల్లలు పుట్టరు, పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మీ ఆయనకి బుద్ధి పుట్టిందనుకో. మా ఆయన అలాంటి వారు కాదండి. ఎవరు చెప్పొచ్చా? మగాళ్ళకి ఇవాళన్న బుద్ధి రేపుండదు. నా మాట విని నీ చెల్లెల్ని మీ ఆయనకిచ్చి పెళ్లి చేసే, దానికి పిల్లలు పుడతారు, నీకు సవతి పూర తప్పుతుంది, పెళ్లి కాకుండా పడిన నీ చెల్లెలు ఒక ఇంటిది అవుతుంది. భ్రమరాంబా, మా అక్క తోడి కోడలు తల్లివి కాబట్టి వదిలి పెడుతున్నాను, ఇదే బయట దానివైతే చెప్పుతో కొట్టేదాన్ని. జ్యోతి, అదన్న దాంట్లో తప్పే ఉంది ప్రమిళ, నా దౌర్భాగ్య అని ఎగతాళి చేయండి, పడతాను. నేను గుడ్రాలని కడుపు నిండా నవ్వుకోండి, భరిస్తాను. అంతేకాని నా చెల్లెలకి అక్క మొగరే గతి అని వెక్కిరిస్తే, చీరల గురించి సీమంతం గురించి మాట్లాడినట్టు ఆడదాని బతుకు గురించి మాట్లాడుకో. పదక్క వెళ్ళిపోదాం. శ్యామల ఏమిటి, ఏమైంది? ఏం లేదండి. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి. ఏమీ లేకుండా ఊరికే ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? నిన్నే అడిగేది. ఏమిటి శ్యామల? మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు బావ గారు. ఎవరి గురించి మాట్లాడింది? ప్రమీల అక్క వాళ్ళ అమ్మ ఫంక్షన్ లో మమ్మల్ని అవమానించారు. మా అక్క గొడ్రాలట, పిల్లల కోసం నన్ను మీకిచ్చి పెళ్లి చేయమని సలహా ఇచ్చారు. ఏమండి? ప్రమీల, ప్రమీల, అమ్మాయికి తలనొప్పిగా ఉందట, ఏమిటి అల్లుడు గారు? నిజంగా వచ్చిన తల్లెప్ప లేకపోతే తెచ్చి పెట్టుకున్న తల్లెప్ప? తెచ్చి పెట్టుకోవాల్సిన కర్మ దానికే పట్టింది. ఊళ్ళో వాళ్ళ ముందు మన ఇంటి పరువు తీసుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టిందో అందుకు. మా వాళ్ళే మీ పరువు తీయలేదండి, పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వడం తప్పు కదా? తప్పే ఉంది. లోకంలో అక్కని చేసుకుని పిల్లలు లేకపోతే చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరిలో నేను లేదు. సంటి బుజ్జి మా కడుపులో పట్టకపోయినా వాళ్ళు కూడా మా కన్న బిడ్డలే. ఎలా అవుతారు? రేపు వేర్లు పడి తలోదారైపోతే? భ్రమరాంబ గారు, ఈ ఇంటికి మీరు చుట్టం చూపుగా వచ్చారా, ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం వచ్చారా? నేను చిచ్చు పెట్టడానికి వచ్చానా? పెద్దదానని కూడా చూడకుండా అంత మాట అంటావా? అల్లుడు గారు సమయానికి వచ్చారు, మీ అన్నయ్య నన్ను ఎంతంత మాట్లాడుతున్నారో విన్నారా? ఏంటి అన్నయ్య గారు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు, మండలాధ్యక్షుడు అయిపోయారనా? కృష్ణమూర్తి. కృష్ణమూర్తినే నేను చక్రం చెప్పగలను. ఏమిట్రా బోడి నువ్వు తిప్పేది? ముందు తాగుడు మాని ఈ ఇంట్లో ఉండాలంటే మీ అత్తగారు ఎలా నడుచుకోవాలో చెప్పు. చెబుతాను, ముందు నువ్వు నా అత్తగారికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? కృష్ణమూర్తి నువ్వు లోపలికి రా.
కృష్ణమూర్తి నువ్వు లోపలికి రా, కృష్ణమూర్తి నువ్వు బయటికి పో. ఇదేనా నా బతుకు? మీ పెద్దవాడికి ఏమన్నా మేము నోరు మూసుకోవాలి. వారు ఎలక్షన్ లో నుంచుంటే ఓట్ల కోసం కాలరిపోయేలా మేం తిరగాలి. వారు సింహాసనం మీద కూర్చుంటే భర్తలాగా నేను చెప్పులు నెత్తిన పెట్టుకుని మోయాలి. ఆఖరికి నా బిడ్డల్ని వారి బిడ్డలుగా ట్రైనింగ్ ఇస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలి. అంతేగా నువ్వు చెప్పేది? కృష్ణమూర్తి ఏమిట్రా ఇది? ఏంట్రా కాలర్ పట్టుకుంటున్నావు? నేను పట్టుకోలేదా? ఏంట్రా నీ గొప్ప? నువ్వు చేత్తో కొడితే నేను చెప్పుతో కొడతా. కృష్ణమూర్తి ఏమిటో మాట్లాడి, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అసలు స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ఏమైంది? నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా? నిజం మాట్లాడారు కదా, వాళ్ళకి నిష్ఠూరంగానే ఉంటుంది.